നമസ്കാരം സർ. നമസ്തേ. ഗണേശ സർക്ക് എന്റെ മുറിയിലുള്ള സർക്ക് നമസ്കാരം. നമസ്തേ. സർ, പരിപൂർണ വ്യക്തിത്വം അంటే ఏంటి സർ? ആക്ച്വലി പരിപൂർണ വ്യക്തിത്വം అంటే ആനന്ദంగా ఉండటం అండి. ఇంకొకరికి నష్టం చేయకుండా తను ఆనందంగా ఉండటం. ఓకే సార్, మీరు ఇంతకు ముందు అన్నారు కదా కంపారిజన్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మేము ఉన్నాం సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పక్క వాళ్ళతో కంపారిజన్ అనేది చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అది పాజిటివ్ గా ఉండాలి. మనం మనం ఆత్మీయ లోన్ కావద్దు కదా, అంతే కదా సార్? ఇప్పుడు బిఎండబ్ల్యూ కంపారిజన్ గా ఉండాలని నేను ఇప్పుడు అనలేదండి. అసలు కంపారిజన్ ఉండకూడదు. మద మాత్సర్య కామ క్రోధ లోభ అహాలు అంటారు ఆరు దరిద్రాలు. అందులో కామం అంటే కోరిక, కోరిక ఉండాలి కానీ తుచ్చమైన కోరిక, అవతలని మించిపోవాలనే కోరిక, ఈ కోరికలు ఉండకూడదు. అవతలని నాశనం చేయాలనే కోరిక, దాన్ని తాపత్రయం అంటారు. తాపం అంటే కోరిక, త్రయం అంటే మూడు కోరికలు. కంపారిజన్ ఉండకూడదు. నేను గంపా నాగేశ్వరరావుని కొట్టేసేసి ఇంపాక్ట్ నేను తీసుకోవాలి అనుకునేది దరిద్రమైన కోరిక. కోరిక ఓకే. ఇప్పుడు కావాలంటే ఇంకో ఇంపాక్ట్ పెట్టుకుని కంపాక్ట్ అని ఏదైనా పెట్టుకొని నా శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ నా నేను లైఫ్ లో సెటిల్ అవ్వడం తప్పేం లేదండి. ఎందుకంటే నేను బాగా రాస్తే నేను రాసే టైంకి నాకన్నా ముందు బాగా రాసే రైటర్స్ ని బాగా కొట్టాలి అని చెప్పడం తప్పేం లేదు. కానీ వాడు చచ్చిపోవాలి, వాడు హాస్పిటల్లో జాయిన్ చేయాలి, వాడు కుడి చేయి పడిపోవాలి అని అలా ఉంటే తప్పండి. కంపారిజన్ నేను ఎప్పుడూ నమ్మనండి. అదే సార్. సార్ ఇంకొకటి, ఇంతకు ముందు సార్ అన్నారు కదా 10 మందికి ఉపాధి ఇచ్చేటట్టు ఎందుకుంటలేరు నేటి తరం యువత అని. అంటే వాళ్ళు ఎదగాలంటున్నారు కానీ చుట్టూ ఉన్న సమాజం ఎదగాలని అనుకోవట్లేదు. అది మెయిన్ గా స్కూల్స్ లో చెప్పే టీచర్స్ అయినా ఇంట్లో పేరెంట్స్ అయినా కూడా నేను బాగుండాలి, నాతో పాటు సమాజం బాగుండాలి అనేది అలవాటు చేయాలని, అంతే కదా సార్? చెయ్యాలి కదా. మీరు కొన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు నాకు డెఫినేషన్ సరిగ్గా అర్థం కావండి. సమాజం అంటే ఏంటి ఫస్ట్ చెప్తే చెప్తాను. కుటుంబం, మన చుట్టూ ఉన్న వాతావరణం. మన చుట్టూ అంటే మన చుట్టూ పక్కింటి వాడు కూడా మన చుట్టూనే ఉంటాడు, అమెరికా వాడు కూడా మన చుట్టూనే ఉంటాడు. మనం మన చుట్టూ ఉండే పరిసరాలు సార్, మనం ఎవరితో మాట్లాడుతున్నాం. పరిసరాలు విస్తృతి పెరిగే కొద్దీ ద్వైతం అద్వైత సిద్ధాంతాలు చెప్తున్నారు మీరు. చుట్టూ ఉండే పరిసరాలు అంటే ఎంత దూరం? హైదరాబాద్, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనా, ఇండియానా, ఏషియానా, లేకపోతే మొత్తం ప్రపంచమా? ఎంత దూరం ప్రపంచం? సో సమాజం బాగుపడుతుంది అనే థీరీ మేము ఒప్పుకోవాలి, వ్యక్తి బాగుపడాలనే థీరీ ఒప్పుకుంటాం. మీరు టీచర్ అన్నారు, సమాజం బాగుపడాలంటే సాయంత్రం పూట ఒక గంట సేపు మీరు బేద బిక్కి అందరికీ ఫ్రీగా చెప్పాలి చదువు. చెప్పరు కదా? చెప్తే నేను మీ గురించి అంటే మీ గురించి చెప్పట్లేదండి. చెప్తే ఓకే, సమాజం బాగుపడటం అంటే చాలా రకాలుగా ఉంటుందండి క్వశ్చన్స్. బాగుపడటం అంటే అందరికి డబ్బు ఉండాలనే కాదు సార్, ఎవరికి ఉన్నతమైన వ్యక్తులుగా పౌరులుగా ఉండాలి, మంచి వ్యక్తిత్వం. ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్ అండి. ఉన్నతం అంటే గాంధీ ఉన్నతుడా, గాడ్సే ఉన్నతుడా? గాడ్సే కూడా గొప్పవాడే అంటున్నారు ఇప్పుడు కొంతమంది. ఈ ఉన్నతము, సమాజము, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయండి. ఉన్నతమైన వ్యక్తి అంటే నా ఉద్దేశంలో తను బాగుంటూ, తను కంఫర్టబుల్ గా ఉంటూ 10 మందిని బాగుండాలని చూసేవాడు ఉన్నతుడు. తిరుపతి వెళ్ళటం కన్నా ఆ తిరుపతి వెళ్లే డబ్బులతో 10 మందికి భోజనం పెట్టేవాడు ఉన్నతుడు నా ఉద్దేశంలో. అవును సార్, నా ఉద్దేశం కూడా అదే. ఓకే, చాలా చాలా మంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.